దేశానికి రైతులే పట్టుకొమ్మలు అని చెప్పిన నాయకులు ఆ అన్నదాతల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చింతల రామకృష్ణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ఇచ్చిన ధాన్యాన్ని డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు చేసిన రైతులు ధాన్యాలకు 3 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఆందోళన చేయగా అధికారులు సానుకూలంగా స్పందించి కొంత డబ్బు జమ చేశారని తెలిపారు. మిగిలిన బకాయిలను జమ చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయి డబ్బులను రైతులు అకౌంట్లో జమ చేసి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా రైతులందరం కలిసి ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మన సవర్ణ ధర ముందు 4 రోజుల క్రితం ఒక ధర్నా చేసాం. అప్పుడు కొన్ని డబ్బులు పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటికొచ్చి వాగవరం మండలం రైతులకి ప్రభుత్వం మా దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఒక్క సుమారు 15 కోట్ల 20 కోట్ల దాకా ఉంటాయి. కానీ ఒక్కడికి కూడా ఈరోజు రూపాయి పడలేదు. మేము ఆల్రెడీ సర్వా అప్పులు చేసి పెట్టుబడి పెట్టుకున్నాం. సర్వా అప్పులు చేసి పెట్టుబడి పెట్టుకుంటే ఆల్రెడీ మళ్ళీ దారవా పంట స్టార్ట్ అయింది. ఈ సర్వా డబ్బులు అప్పులే తీర్చుకోకపోతే దారవాకి అప్పులు కూడా ఇచ్చుకుని లేరు బాబు. ప్రభుత్వం ఏంటంటే ఏడాడితే రేపటి పోతుంది అని చెప్తే దీని గురించి కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాం. ఎంఆర్ఓకి ఎన్నోసారి ఎంత పత్రాలు ఇచ్చాం. ఆకాడికి ధరలు కూడా చేసాం. మేము చావడం తప్ప మాకు వేరే మార్గం కనబడలేదు. చేలోకి వెళ్తే చేలో పురుగులు పొందే ఆ మొక్కజనకేమో పురుగులు ఎప్పుడైతే పురుగు వచ్చింది ఆ పురుగు కొనుక్కోవడం కూడా డబ్బులు లేదు. ఈ డబ్బులు లేదా పురుగు లేక చేను తోట పాడుకున్నాం ఉన్నారా. మేము 600 మంది రైతులకి డబ్బులు పడలేదు. ప్లస్ ఈ డబ్బులు పడలేదు సరిగదా. మళ్ళీ దారవా కోతలు కూడా 15 రోజులు స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పటికే పాత అప్పులు దారవాలో చేసిన అప్పులు ప్రతి రైతుకి ఇవ్వకపోతే మేము పండగ చేసుకునేది ఎలా కదా. ఇప్పుడు మాకు ఆత్మహత్యలు మార్పలేదు. తమను గుర్తించి